బెంగళూరులో పట్టపగలే కిడ్నాప్ కలకలం రేపుతోంది ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేశారు ఇద్దరు నిందితులు మొత్తం దర్జాగా ఇంట్లోకి వచ్చినటువంటి ఆ నిందితులు పిల్లల్ని కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు మంచినీళ్ళ పేరుతో చిన్నారుల అమ్మమ్మను ఏ మార్చిన కిడ్నాపర్లు వృద్ధురాలు నీళ్ల కోసం ఇంట్లోకి వెళ్ళగానే పిల్లలతో దుండగులు పరారైపోయారు పిల్లల్ని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి బాధితుల ఫిర్యాదుతో దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు చూడ చార్ ఇద్దరు ఆ గేట్ నుంచి లోపలికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు క్యాప్లు ధరించారు మొహానికి కొంతగా మాస్కులు కూడా ఉన్నాయి లోపలికి వచ్చి మంచినీళ్ళు అడిగారు దీంతో వారి అమ్మమ్మ మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్ళగానే ఆ ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసి పరుగులు తీశారు వెంటనే వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారు పట్టుకున్నారు అయితే ఇద్దరు పిల్లల్ని కూడా కాపాడారు పోలీసులు ఆ ముగ్గురు నిందితుల్ని పోలీసు అరుపులో తీసుకున్నారు దీంతో ఆ పోలీసు అదుపులో తీసుకున్న తర్వాత పోలీసులపైన కూడా రాళ్ళు రువ్వి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు నిందితులు నిందితుడిపై కాళ్ళపై కాల్పులు జరిపారు పోలీసులు కాల్పుల్లో నిందితుడికి కాలుకి గాయాలు కూడా అయ్యాయి నిందితుల్లో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారు ఒకరు బీహార్కు చెందిన వారిగా గుర్తించారు మీరు చూడొచ్చు నిందితులు పట్టుకున్న తర్వాత పోలీసులపై కాల్పు కొంత రాళ్ళు రువ్వి వారు పరుగులు తీస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ నిందితుల కాళ్లపై కాల్పులు జరిపారు దీంతో వారిని హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం కొన్ని ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి రాళ్ళు రవి నేపథ్యంలో పోలీసులకు కూడా పలు గాయాలైనట్టుగా తెలుస్తోంది ఎస్ మీరు చూడవచ్చు క్యామ్ వన్ లో మనకు కనబడుతోంది ఫస్ట్ విజువల్స్ లో బాక్స్ లో మనం చూస్తున్నాం మొదటిగా ఆ పోలీసు వాళ్ళ యొక్క ఇంటికి వచ్చారు దర్జాగా పట్టపగలే ఒక ఇంట్లోకి చొరబడి ఆ ముసలావిడని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పెద్దావిడని నీళ్లు అడిగారు దీంతో వారికి మంచినీళ్ళు ఇచ్చేందుకు లోపల ఉన్నటువంటి ఆ ముసలావిడ కొంత వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు ఆ నిందితులు అక్కడికి వచ్చారు తర్వాత ఆ నిందితులు ఇద్దరిని ఇద్దరు పిల్లలు కూడా ఎత్తుకెళ్లార నిందితులు మనం చూస్తున్నాం క్యాంప్ సంబంధించినటువంటి సిసి కెమెరా దృశ్యాలు బాక్స్ వన్లో ఆ తర్వాత పోలీసులు వారిద్దరు కూడా పట్టుకున్నారు ఆ ముగ్గురు నిందితులు పట్టుకొని ఇద్దరు పిల్లల్ని సురక్షితంగా కాపాడారు ఆ తల్లిదండ్రులకు అప్పగించారు ఈ నేపథ్యంలో కొంత వారిని హాస్పిటల్లో కూడా చికిత్స అందించారు ఇద్దరు పిల్లలకు కూడా ఆ తర్వాత పట్టుకున్నటువంటి ఆ ముగ్గురు నిందితులు తర్వాత పోలీసుల పైన రాళ్ళు రువ్వారు పోలీసులని కొంత భయభ్రాంతులకు గురిచేసిన సిచ్యువేషన్ కనబడింది రాళ్ళు రువ్వడంతో పాటుగా పోలీసులకు ఆయన తిరుగుబాటు కూడా చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు ఆ నిందితుల పైన కాల్పులు జరిపారు ఈ నేపథ్యంలో నిందితులు కూడా గాయాల పాలయ్యారు వారిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రి తరలించారు ఎట్టకేలకు పోలీసుల ద్వారా అరుపులో తీసుకున్నారు సో ఈ క్రమంలో పోలీసుల పైన వాళ్ళు రావులు రువ్వడంతో పోలీసులకు కూడా చాలా తీవ్రమైన గాయాలైతే అయ్యాయి వాళ్ళకి ఆ రాళ్లతో దెబ్బలు తగిలాయి చేతులకి కాళ్ళకు కూడా గాయాలయ్యాయి ఆకు సంబంధించిన దృశ్యాలు మనం నాలుగో బాక్స్లో చూస్తున్నాం కొంత వారిని ఆందోళన కలిగించే విధంగానే ఇక్కడ సిచ్యువేషన్ కనబడుతోంది ఆ ఇద్దరి పిల్లల్ని కూడా వారి అమ్మమ్మ అక్కడ సంరక్షిస్తోంది అమ్మమ్మ వారికి కొంత ఆటలాడిస్తోంది వారితో సరదాగా ఆ ఇంట్లో గడుతున్న దృశ్యాలు చూసాము సో ఆ తర్వాత వెంటనే అక్కడికి నీళ్ల కోసం మంచినీళ్ళ కోసం వచ్చినటువంటి ఆ ముగ్గురు నిందితులు ఒకరు బయట ఉంటే ఇద్దరు లోపలికి వెళ్లారు మంచినీళ్ళు అడిగారు ఆ ముసలావిడా వృద్ధురాలు మంచినీళ్ళు ఇవ్వడం కోసం లోపలికి వెళ్ళింది ఇంతలోనే ఇద్దరు నిందితులు ఆ పిల్లల్ని ఎత్తుకెళ్లారు తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని ఛేదించారు ఇద్దరు పిల్లల్ని సురక్షితంగా కాపాడారు ఆ నిందితులు కూడా పట్టుకున్నారు ఆ తర్వాత నిందితులు పోలీసులపై తిరుగుబాటు చేశారు రాళ్లు రువ్వారు పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసులకు కూడా పలు గాయాలయ్యాయి దీంతో పోలీసులు కూడా ఆ వారితో పోలీసులు కూడా ఒకసారిగా రియాక్ట్ అయ్యారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది ఆ నిందితుల పైన కాళ్లకు కాల్పులు జరిపారు దీంతో పోలీసులకు ఆ నిందితులు మరోసారి చిక్కారు హాస్పిటల్లో చేర్చారు ప్రస్తుతం ఆ పిల్లలు అయితే సురక్షితంగా ఉన్నారు బెంగళూరులో పట్టపగలే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది అందరు కూడా భయప్రాంతాల గురవుతున్నారు అయితే నిందితులో ఒకరు ఇద్దరు మహారాష్ట్ర చెందినవారు ఒకరు బీహార్కు చెందినవారుగా తెలుస్తోంది డబ్బు కోసమే పిల్లలు కిడ్నాప్ చేసినట్టుగా ఆ నిందితులు ఒప్పుకున్నారు నిందితులతో డబ్బులు తీసుకొని డబుల్ డీల్ చేస్తానన్న పిల్లల తండ్రి నిందితులతో డబ్బులు తీసుకొని డబ్బులు డబ్బులు చేస్తానన్న పిల్లల తండ్రి డబ్బులు ఇవ్వకుండా నిందితులను మోసం చేశారు పిల్లల తండ్రి ఆ కోపంతోనే పిల్లలను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది సో ఈ మొత్తం తతంగానికి గల కారణం ఆ నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని వాటిని డబులు చేసి ఇస్తానని చెప్పి ఆ పిల్లల తండ్రి చెప్పాడట ఇక్కడ మీరు గమనించాలి మనం కిడ్నాపర్ల వరకు చూస్తున్నాం కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళడం తర్వాత పోలీసులు వారిని చేసి చేయడం పోలీసుల పైన వారు తిరుగుబాటు చేయడం తిరిగి పోలీసులు కాల్పులు జరిపి ఆ పిల్లలను సురక్షితంగా కాపాడడం నిందితులు పట్టుకోవడం ఇక్కడ వరకే చూస్తున్నాం దీని వెనక మరొక స్టోరీ కనబడుతుంది మనకి అయితే నిందితుల నుంచి ఆ పిల్లల తండ్రి డబ్బులు తీసుకొని వాటిని డబులు చేసిస్తానని చెప్పి చెప్పాడట అయితే డబ్బుల కోసమే వారు ఈ రకమైనటువంటి ఆ నిర్వాహకానికి ఒడిగట్టినట్టుగా నిందితులు ఒప్పుకున్నారట సో డబ్బులు మొదటగా తీసుకుంది పిల్లల తండ్రే ఆ పిల్లల తండ్రి డబ్బులు తీసుకొని వాటిని డబ్బులు చేసిస్తానని చెప్పి చెప్పడంతో తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితులు మోసపోయినట్టుగా గుర్తించి ఆ పిల్లల పైన ఆ తండ్రి పైన కోపంతోనే పిల్లల్ని ఎత్తుకెళ్ళినట్టుగా ఆ నిందితులు చెప్పారు సో ఇక్కడ చాలా వరకు మనకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది సో తండ్రి చేసిన పాపానికి పిల్లలకి ఒడిగట్టడం అంటే ఇదేనేమో బహుశా తండ్రి చేసిన పాపానికి తండ్రి చేసిన మోసానికి ఆఖరికి వస్తే పిల్లల్ని ఎత్తుకుపోలేటువంటి స్థితికి ఆ తండ్రి తీసుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది సో మొత్తం అయితే పిల్లలు సురక్షితంగా ఉన్నారో ఆ నింతులను కూడా పోలీసులు పట్టుకున్నారు